నాకు ముఖ్యంగా చాలా సినిమాల్లో చాలామంది హీరోస్ కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చాలా చాలా చేస్తుండే. ఒక బ్రాండింగ్ వచ్చిన తర్వాత తనకు చాలా కంపెనీలు కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒక స్టెప్ వచ్చిన తర్వాత మన కళ్యాణ్ గారు అంటే అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా స్టాప్ చేశారు. దీని గురించి కూడా మీరు బుక్లో మెన్షన్ చేశారు, అసలు మీరేమంటారు? అదేనమ్మా, అంటే ఆయన తను కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. ఆయన కాన్షియస్గా ఇప్పుడు నేను చేయండి వేరే వాడికి చేయమని, అడ్వర్టైజ్మెంట్ అంటే ఇదిగోండి మీరు చేయండి అని చెప్పడం కదా. ఎక్కడ లాస్ట్ అయ్యింది అంటారు అడ్వర్టైజ్మెంట్? ఐ థింక్ ఆయన ఒకసారే చేశారు మ్యామ్ మొత్తం. ఆయన ఖుషి సినిమా టైంలో పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ చేసినట్టున్నారు. పెప్సీ అడ్వర్టైజ్మెంట్ అది ఒకసారే చేశారు. దాని తర్వాత ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో తర్వాత ఆయన చేయడం మానేశారు. తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు చేయలేదు. అప్పటి నుంచి చేయలేదు, చేయలేదు. బట్ నాకు తెలిసి రీసెంట్గా చేనేత కార్మికులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు అండగా ఉన్నానని చెప్పడానికి ప్రతిరోజు నేను చేనేత వస్త్రాలు ధరిస్తాను అని చెప్పి ఆయన మూమెంట్ నుంచి ఆయన మాక్సిమం చేనేత వస్త్రాలు వేసుకుంటున్నారు. కానీ ఆయన ఏం చెప్పట్లేదు నేను ఇలాగ బ్రాండింగ్ చేస్తున్నాను అది నేను ఆ సిచ్యువేషన్లో దాని సింబాలిక్గా ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయన ఎక్కువ మోస్ట్లీ అవే వేసుకుంటున్నారు.